మీరు కూర్చోండి. మీరు బాబు పక్కన కూర్చోండి. మీకు అందరికీ నమస్కారాలు. అందరికీ నమస్కారాలు. ఏదైతే వంగవేటి రాధాకృష్ణ గారి ఆఫీస్కి గుర్తు తెలియని వ్యక్తులు రావడం, అది తెలుసుకొని వారే బయట చెప్పడం ఈ మారిగా జరిగిందని, ఇది చెప్పుకూడదు. దగ్గర దగ్గర 5వ రోజు 6వ రోజు 6-7 రోజులు అయింది. ఇది తెలిసిన తర్వాత నేను కూడా ఫోన్లో మాట్లాడాను. నేను కూడా ఒక లెటరు డీజీపీకి రాశాం. 7 రోజులైనా మామూలుగా సిటీ మొత్తం, ఈరోజు టెక్నాలజీ ఏజ్లో ఉన్నాం, నేనున్నప్పుడే సీసీటీవీ కెమెరాస్ అన్నీ కూడా పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా పెట్టాం. ఎక్కడన్నా కానీ ఇలాంటి కల్ప్రిట్స్ వచ్చినా, గుర్తు తెలియని వ్యక్తులు వచ్చినా మొత్తం రికార్డ్ అయిపోతుంది. రికార్డు కావడమే కాకుండా రియల్ టైంలో ఎవరి మూమెంట్స్ కూడా వాచ్ చేసి అలాంటి వ్యక్తుల్ని నేరం కమిట్ కాకుండా పట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక్కడ జరిగిన తర్వాత 1 వారం అయింది. ఇంతవరకు పోలీస్ డిపార్ట్మెంట్ ఏమైందో చెప్పవలసిన బాధ్యత వాళ్ళపైన ఉంది. ఇంతవరకు ఇంకా చెప్పడం లేదు. నేను కూడా ఒక లెటర్ రాశాను. రాష్ట్రం అంతా కూడా దీనిపైన ఆందోళనతో ఎదురు చూస్తున్నారు. ఏం జరిగింది, ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఇవన్నీ కూడా వెయిట్ చేసే పరిస్థితి ఉంది. ఒక బాధ్యత కలిగిన పోలీస్ ఆఫీసర్లు
త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ కూడా దానికంటే ముందుగా మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి. కొన్ని స్పెక్యులేషన్స్ కూడా వచ్చాయి. స్పెక్యులేషన్స్ వచ్చిన తర్వాత